సీనియర్ ఇంటర్మీడియట్ హిందీ గ్యా గ్రామర్ వ్యాకరణ అపటిత్ గద్యాంస్ మనకిచ్చిన వ్యాకరణంలో మొదటి టాపిక్ అప్పటిత గద్యాంస్ అపటిత్ గద్యాంస్గా అర్ధహే నా పడాహువా అప్పటిత గద్యాంస్ ఆ పఠిత్ అంటే పఠిత్ అంటే చదవడం అపఠిత్ అంటే చదవకపోవడం ఇప్పటిదాకా మనం చూడని చదవని గద్యాంస్ పద్యం కాకుండా గద్యం రూపంలో రాయబడిన పారాగ్రాఫ్ అనమాట ఇసే అంగ్రేజీమే అన్సీన్ ప్యాసేజ్ ఆర్ పారాగ్రాఫ్కి అయితే దీన్ని ఇంగ్లీష్లో అన్సీన్ ప్యాసేజ్ అని కానీ పారాగ్రాఫ్ అని కానీ అంటారు ఇక అనుచితీయగయ్యే పాఠ్యక్రమం అర్థాత్ పార్ట్ హోమ్సే నహీలియాజాతాహే మనకిచ్చే ఈ యొక్క పారాగ్రాఫ్ మనకిచ్చిన పాఠ్యక్రమం అంటే మన సిలబస్ నుంచి కానీ పార్ట్ హోమ్సే మనకిచ్చిన లెసెన్స్ నుంచి కానీ నహీ లియాజాతాహే ఇవ్వబడదు కహి బహర్సే యాజ జాతాహే బయట నుంచి మనకి ఈ పారాగ్రాఫ్ అనేది ఇవ్వబడుతుంది ఇస్కే అంతర్గత కిసీ అపటిత్ అనుషేదుకో పడకర్ ఇదే ఈ యొక్క విషయంలో మనం కిసీ అపటిత్ మనం ఇప్పటివరకు చూడని అన్సీన్ ప్యాసేజ్ చదివి ఉసే సంబంధిత ప్రశ్న ఉత్తర్ దేనే హే ఈ గ్రామర్ పార్ట్లో మీరు ఇచ్చిన పారాగ్రాఫ్ చదివి దానికి ఆన్సర్స్ చేయడం అనేది జరుగుతుంది అప్పటిద గద్యాంస్ భాషాయి యోగ్యతాకే ఉపకరణకే రూపమే పరీక్షమే ప్రయుక్త అవుతే ఈ యొక్క అప్పటిద గద్యాంస్ అనే అంశం మీకు ఎందుకు పెట్టడం జరిగిందంటే మీకు ఒక భాష మీద ఎంతైతే పట్టుతూ ఉంది అంటే ఒక భాషని మీరు ఏ విధంగా చదవగలుగుతున్నారు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఒక గ్రామర్ పార్ట్ని పెట్టడం జరిగింది ఇస్కే మాధ్యమసే విద్యార్థింక పడకర్ సమజ్నికి దక్షతకు మూల్యాంకన్ క్యా జాతీయ ఈ యొక్క గ్రామర్ పాటి నుంచి ఏం తెలుస్తుందట విద్యార్థింక పడకర్ విద్యార్థులు వాళ్ళు లాంగ్వేజ్ని చదివే విధానం సమజ్నే దక్షత అర్థం చేసుకునే ఎబిలిటీ ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అపటిత్వాంసే సంబంధిత ప్రశ్నకే ఉత్తర్ దీతే సమయ్ నిమ్న లిఖిత భాతంపై ధ్యాన దినచియే అన్సీన్ ప్యాసేజెస్ చదివి ఆన్సర్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలట అది ఏంటంటే మొదటి చూడండి అప్పటితో గద్యాంస్కో పడితే సమయం వస్తే సంబంధిత ప్రశ్న బరి పూర్వక దృష్టి రకనే చేయే ఫస్ట్ మనం అన్సీన్ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఆ ప్రశ్నలు ఒకసారి చదవాలి ఆ ప్రశ్నలు మనం ఒకసారి జ్ఞాపకంలో ఉంచుకొని మొదటిగా ప్రశ్నలు చదివేసుకుని ఆ ప్రశ్నల తర్వాత మనం ప్యా పారాగ్రాఫ్ చదువుతూ వెళ్తుంటే వాళ్ళ ప్రశ్న చదవం సరే దీనికి ఆన్సర్ ఇది అవుతుంది అని మనకి విషయం అనేది తెలుస్తుంది అందుకే మనకి ఏం చెప్తున్నాడు మొదటి పాయింట్ ఈ అన్సెన్ ప్యాసేజ్ చదివేటప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ క్వశ్చన్స్ అనేది చదువుకొని ఆ క్వశ్చన్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలి రెండవది ప్రశ్నసే సంబంధిత ఉత్తరం ఇంకో రేఖాంకిత్ కన్నాచాయే పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు మనం చదివిన ప్రశ్నకి ఏదైనా ఆన్సర్ కనిపిస్తుందే అనుకోండి అప్పుడు అది ఆన్సర్ అనిపించినప్పుడు దాన్ని ఏం చేయాలి రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ ప్రశ్నకే ఉత్తర్ సరలు తదా సంక్షేప్ మీద అయినా చాయే మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ అంటే చాలా షార్ట్గా రాయాలట సంక్షేప్ చిన్నగా రాయాలి తక్కువ సెంటెన్స్లో రాయాలి పెద్ద పెద్ద సెంటెన్స్లో రాయాల ఒక సెంటెన్స్ ఆన్సర్లో రాయడం అనేది జరగాలి అనావాస్యొక్క బాత ఇంకో చూడకారు ముఖ్య బాతే అర్థాత్ సహీ ఉత్తర్కో చిన్న చాయే వాడు మనకి పారాగ్రాఫ్ అనగానే బోల్డ్ విషయాలు ఇస్తాడు దాంట్లో అసలైన ఆన్సర్ ఒకటే అవుతుంది ఆ ఒక్కటి రాయడం కోసం మొత్తం సెంటెన్స్ రాయడం కాకుండా ఆ ఆన్సర్ ఏదైతే ఉందో కహ అన్నాడు అనుకోండి అది ఏ ప్లేసో కహ అంటే ఎక్కడా అని అర్థం సరాసరిగా ఏ ప్లేసో ఆ ప్లేస్ పేరు రాస్తే సరిపోతుంది అనమాట అలాగా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ గద్యాంస్కే మూల విషయకే ఆధార్పర్ శీర్షక్ చున్నా చాహియే గద్యాంస్కే మూల విషయ్ అంటే మనకిచ్చిన పారాగ్రాఫ్ మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మూల విషయం అసలు వాడు తీసుకున్న కథా వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని మనం శీర్షక్ హెడ్డింగ్ అనేది పెట్టడం జరుగుతుంది సిక్స్త్ పాయింట్ శీర్షక్ సంక్షిప్త ఏవం ఆకర్షక్ హోనా చెయ్యే ఎప్పుడైనా హెడ్డింగ్ పెట్టేటప్పుడు ఇంత పెద్దది కాకుండా దాన్ని ఎలా పెట్టాలంటే సంక్షిప్త ఏవం ఆకర్షక్ చిన్నదై ఉండాలి అది అట్రాక్టివ్గా ఉండాలి అలాంటి హెడ్డింగ్స్ అనేది మనం పెట్టడం జరగాలి ఈ ఆరు పాయింట్లు మనం ఏం చేయాలి సిన్ ప్యాసేజ్ చదివేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేస్తూ ఉండాలన్నమాట ఉదాహరణకి వెళ్ళి నిమ్న ఏక గద్యాంశ ఈస్ హే ఈ గద్యాంశకు ధ్యాన్సే పక్కక ఉస్సే సంబంధిత ప్రశ్నంగా ఉత్తర్వులు ఎక్కే ఉదాహరణకి మనకు కింద ఒక గద్యాంశం అనేది ఇవ్వడం జరిగింది ఆ గద్యాంశాన్ని మనం జాగ్రత్తగా చదివి దానికి ఇచ్చిన ప్రశ్నలకి ఆన్సర్ చేయాలి చలో అధ్యాంశ గద్యాంస పడితే మహాత్మా గాంధీజీ కా జన్మ మహాత్మా గాంధీ గారు జన్మ దో అక్టోబర్ అటారస ఉన్నహత్తరిమే గుజరాత్కే పోర్బందర్మే హువాతా మహాత్మా గాంధీ గారు అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో పోర్బందర్ పోర్బందర్ గుజరాత్లో జన్మించడం జరిగింది ఇంకా పురాణం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీతా ఆయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇది మన గాంధీ గారి గురించి అన్ని తెలిసిన విషయాలే శ్రీమతి పుతులీబాయి ఆరు శ్రీ కరమ్చంద్ గాంధీ గాంధీజీకే మాతాపితతే పుతులీబాయి కరమ్చంద్ గాంధీ అన్నవారు ఈయనకి తల్లిదండ్రులు గాంధీజీ భారతీయం భారతీయ స్వతంత్ర ఆందోళనకే ఈ ప్రముఖ రాజనైతికం ఆధ్యాత్మిక నేత గాంధీ గారు ఎవరంట భారతదేశానికి స్వాతంత్రం తేవాలని ఉద్యమంలో పాల్గొన్న ఒక ప్రముఖ రాజనైతిక్ రాజ రాజనైతిక్ అంటే మన పాలిటిక్స్ మొత్తం రాజకీయం దేశం గురించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఆధ్యాత్మిక నేత ఆయన అంత రాజకీయాలు తెలిసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చింతన కూడా ఆయనకి ఉందనమాట రోజు భగవంతుణ్ణి రాముణ్ణి ప్రార్థించుకుంటూ ఉండేవాడు ఆయన ఉన్నహోనే స్వతంత్రత ప్రాప్తికి వెళ్ళి సదైవ్ సత్య ఔర్ అహింసక మార్గచున ఎప్పుడు కూడా ఆయన స్వతంత్రం రావాలని ఆకాంక్షించేవాడు ఆ స్వతంత్రం ఎలా రావాలనుకునేవాడు అంటే సదైవ్ సత్య ఔర్ అహింస సత్యాన్ని అహింసని మాత్రం ఆధారం చేసుకునే మనం ఏంటి స్వాతంత్రం పొందాలని ఆకాంక్షిస్తూ ఉండేవారు ఆందోళన్కియా చూడండి ఆందోళన అంటే ఉద్యమం సా గాంధీ గారు రెండే రెండు ఆయుధాలు సత్యం అహింస ఈ ఆయుధాలనే ఆయన స్వాతంత్ర ఉద్యమానికి ఉపయోగించారు అంతే తప్ప ఎటువంటి తుపాకులు గన్నలు కత్తులు ఇలాంటివి ఏమీ ఆయన ఉప ఉపయోగించలేదు బే సత్య ఓర్ అహింసకే పూజారితే సత్యానికి అహింసకి ఈయన పూజారితే అంటే ఆ రెండింటిని ఆయన పూజించేవాడు గౌరవించేవాడు వాటికి ఎక్కువ విలువ ఇచ్చేవాడు అని అర్థం గాంధీజీకో దునియామే ఆమ్ జనత మహాత్మా గాంధీకే నాంసే జాంతి హే గాంధీజీని ఆమ్ జనత అంటే సామాన్య ప్రజలు మహాత్మా గాంధీ అని పిలుస్తూ ఉండేవారట ఏమని పిలుస్తూ ఉండేవారట మహాత్మా గాంధీ అని పిలుస్తుండేవారట గాంధీజీ షాహాహారితే శాకాహారి గాంధీజీ గారు ఎవరంట వెజిటేరియన్ అట తధ ఆత్మశుద్ధికి వెళ్ళి లంబే లంబే ఉపవాస ఉపవాసకతే ఆత్మ ఎప్పుడు కూడా చక్కగా శుద్ధిగా ఉండాలి భగవంతుడిని ధ్యానంలో ఉండాలన్న ఉద్దేశంతో ఏం చేస్తుండేవారట ఉపవాసాలు అనేది చేస్తూ ఉండేవారట ఉనుహోనే పరంపరాగత భారతీ పోషాక్ ధోతి వా సూత్ సే బి సాల్ పహని

ఒక పట్ట వస్త్రాలైనా ధరించుకుంటూ ఉండేవారు అదే కాకుండా సూత్ సే బనీ సాల్ సూత్ అనే వస్త్రంతో చేయబడిన అది కూడా ఖాదీ అనమాట ఆ ఖాదీతో చేయబడిన చాలువా ఇవి ఉపయోగిస్తూ ఉండేవారు ఆయన లంబే లంబే ఉపవాస వచ్చేసి ఉపవాసాలు చేస్తూ ఉండేవారు అదే కాకుండా ఈయన చేసుకున్న వస్త్రాలు స్వయం చరికేపర్ సూత్ కాతుక ఆయనే చరకా ఉండేది అప్పట్లో బట్టలు నేసేది ఆ చరకలో ఆయన ఏం చేసేవారు నేసేవారు అనమాట ఆయన నేసిన వస్త్రాలు ఆయనే ఏం చేసేవారు సుధరించేవారు ఆయన ధరించుకోవాలని అనుకున్నారంటే ఆయనే నేసేవారు అనమాట బట్టలు ఓకే థర్టీ ఎయిత్ జనవరి నైన్టీన్ ఫార్టీమే గాంధీజీ మారేగైతే ముప్పై జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లేని చనిపోవడం జరిగింది ప్రతి వర్షం దో అక్టోబర్కు ఉనికి జన్మదిన భారత్మే గాంధీ జయంతికి రూపమే ఆరు పూరే విశ్వమే అంతరాష్ట్రీయ అహింసా దివస్కే రూపమే మనయజాత చూడండి రెండో అక్టోబర్ని ప్రపంచం మొత్తం గాంధీ గారి జన్మదినంగా గాంధీ జయంతిగా జరుపుకుంటారు అదే కాకుండా ప్రపంచం మొత్తం అంతరాష్ట్రీయ అహింసా దివస్ ఇంటర్నేషనల్ అహింసా దివస్గా చేసుకుంటారనమాట ఇక్కడ వరకు మనకి పారాగ్రాఫ్ అనేది చదవడం జరిగింది పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ చూడండి గాంధీజీగా జన్ కబ్ ఔర్ కహా హా గాంధీజీ గారు ఎక్కడ పుట్టారని చెప్పుకున్నాం మనం గాంధీజీ గారు కబ్ ఔర్ కహ కబ్ అంటే ఎప్పుడు కహ అంటే ఎక్కడ ఎప్పుడు పుట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రెండు అక్టోబర్లో పుట్టారు గుజరాత్లో పోర్వందర్లో జన్మించడం జరిగింది గాంధీజీ గారి జన్మదో అక్టోబర్ అటార సో ఏమే గుజరాత్కే పోర్వందరమే హువాత అది మనకు ఆన్సర్ అనమాట తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీకా గాంధీజీకే మాతా పితాకే నామ్ ఖ్యాథే గాంధీజీ గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు పేర్లేంటి అని చెప్పేసి అంటున్నారు గాంధీజీ గారు వాళ్ళ అమ్మగారు నాన్న నాన్నగారి పేర్లేంటి వాళ్ళ అమ్మగారి పేరు పుతిలీబాయి నాన్నగారి పేరు కరమ్చంద్ గాంధీ ఆయన పేరేంటి కరమ్ చంద్ గాంధీ ఇక్కడ గాంధీ అన్న రెండు సార్లు ఇవ్వడం జరిగింది చూసుకోండి సరిగా నోట్ చేసుకోండి థర్డ్ క్వశ్చన్ గాంధీజీ కిస్కే పూజారీతే గాంధీజీ కిస్కే పూజారీతే గాంధీజీ దేన్ని ప్రేమించేవారు ఎక్కువ దేన్ని పూజించేవారు సత్యవారు అహింస సత్యాన్ని అహింసని అని పూజిస్తూ ఉండేవారు గౌరవిస్తూ ఉండేవారు వాటిని అనుసరించేవారు ఫోర్త్ క్వశ్చన్ గాంధీజీగా జన్మదినకి ప్రకారం మనయాజాత గాంధీ గారు పుట్టినరోజుని ఏ విధంగా జరుపుకుంటారు దేశ ప్రజలు అని అడుగుతున్నారు గాంధీజీగా జన్మ అంతరాష్ట్రీయ అహింస దివస్ చూడండి అంతరాష్ట్రీయ అహింసా దివస్ అని చేసుకుంటాము అదే కాకుండా గాంధీ జయంతి అని కూడా చేసుకుంటాము గాంధీజీ జన్మ భారత్మే భారతదేశంలో గాంధీ జయంతి అని ఆర్ పూరే విశ్వమే అంతరాష్ట్రీయ అహింస దివస్ కే రూపమే మనయాజాతాయి ఓకే ఉపర్యుక్త గద్యాంశగా ఉచిత శీర్షక దీజియే పయనిచ్చిన ఈ యొక్క పారాగ్రాఫ్కి ఒక మంచి టైటిల్ అనేది పెట్టండి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు మనం దాని టైటిల్ ఏం పెట్టేటటువంటి అందులో అంతా గాంధీ గారి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది మనకి టైటిల్ ఏం పెట్టారు మహానేత గాంధీజీ అని పెట్టారు ఇది మనకి ఎగ్జాంపుల్కి ఇచ్చిన పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ఏంటి మహాత్మా గాంధీ గురించి అడగడం జరిగింది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పారాగ్రాఫ్స్ మనల్ని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అభ్యాస్ వన్ అంటే ఎక్సర్సైజ్ వన్ ఎక్ససైజ్ వన్ చూడండి ఎక్సర్సైజ్ వన్ డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ బాబాసాహెబ్కే నామ్సే లోకప్రీతే ఈ పారాగ్రాఫ్ మనకి అంబేద్కర్ గారి గురించి చెప్తుంది భీమరావు రామ్జీ అంబేద్కర్ బాబాసాహెబ్కే నామ్సే లోకప్రియతే బాబాసాహెబ్ అన్న పేరుతో అంబేద్కర్ గారు ఫేమస్ అనమాట ఆ భారతీయ విధివేత్త అర్థశాస్త్రి రాజనీతిజ్ఞ సమాజ్ సుధారక్ ఈయన భారతదేశ విధివేత్త అంటే భారతదేశంలో ఒక మంచి లాయరు అర్ధశాస్త్రి ఎకనామిక్స్ ఎకనామిస్ట్ అదే కాకుండా రాజనీతిజ్ఞ రాజనీతి అంటే ఏంటి పాలిటిక్స్ గురించిన జ్ఞానం కలిగిన వ్యక్తి సమాజ్ సుధారక్ సమాజాన్ని మార్చాలనుకునే व्यक्ति वे भारत संविधान के निर्माता थे भारत देश निर्माता निर्मात उन्होंने भारत के संविधान की रचना करके भारत देश रचि भारत का संविधान अंत भारत देश राज रचनचर। भारत के संविधान की रचना करके 26 नवंबर

ఈయన ఎక్కడ జన్మించారట బాబాసాహెబ్ పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మధ్య భారత్ ప్రాంతం భారతదేశం యొక్క మధ్య భారతంలో ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న నగర సైన్య చావణి ఆ నగరానికి సంబంధించిన సైన్యం ఉండే ప్రాంతంలో మహు అనే ప్రాంతంలోన జన్మించడం జరిగింది ఉన్కా పరివార్ మరాఠీత ఈయన ఫ్యామిలీ ఏంటంటే మరాఠీలు అనమాట వే అంబేవాడ జో గా జో రత్నాగిరి జిలేమేహే అంబేవాడ అనే ఒక అంబాడవే కావు అంబా అడవే అనే ఒక ఊర్లో రత్నగిరి జిల్లాలో ఉన్న ఊర్లో గాంధీ మన అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది అక్కడ నివసించేవారు బాబాసాహెబ్నే కొలంబియా విశ్వవిద్యాలయ వారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దోనోమే సే అర్థశాస్త్రమే డాక్టరేట్కి ఉపాధి ప్రాప్తికి కొలంబియా యూనివర్సిటీ నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రానికి సంబంధించిన డాక్టరేట్ అంటే పిహెచ్డిని ఆయన సంపాదించడం జరిగింది ఇవి భారత్కే ప్రథం కానుని మంత్రితే ఈయన భారతదేశానికి మొదటి కానుని మంత్రి అంటే కానుని అంటే ఫార్మా ఫార్మాస్ ఇండస్ట్రియల్స్ ఇవన్నీ ఉంటాయి కదా లా మినిస్ట్రీ ఆఫ్ లా అనమాట ఆయన అంటే లా అనమాట ఇవన్నీ దీనిలోకి వస్తాయి ఫస్ట్ మనకి మినిస్టర్ ఆఫ్ లా మొదటి న్యాయపాలక మంత్రి అది మొదటి న్యాయ శాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి మార్త్ అటారా సో బావన్ ఉసద్కే ఊపరి సదన్ యానీ రాజ్యసభ నియక్త కయా పంతొమ్మిది వందల యాభై రెండులో సంసద్ అంటే పార్లమెంట్కి ఊపరి సదన్ అంటే ఎగువ సభకినా రాజ్యసభకి నియమించబడ్డారు ఓర్ ఇకే బాకి మృత్యు ఛంబర్ ఉన్నా సో ఛప్పన తక్ వే సదన్ సదస్య ఎం పీ రే సన్ ఉన్నీస్ బాబాసాహెబ్కే మరణోపరాంత్ భారత్కి సర్వోచ్చ నాగరిక సమ్మాన్ భారతరత్నకే ఉన్నోనే సమ్మానిత కియాగే పంతొమ్మిది వందల తొంభైలో ఈయన చనిపోయిన తర్వాత భారతరత్న అనే అవార్డుని తినికి ఇవ్వడం జరిగింది ప్రతివర్ష్ చౌద అప్రైల్కు ఉన్మదిన భారత్మే అంబేద్కర్ జయంతికి రూపే మనయాజాతాయి ప్రతి సంవత్సరం కూడా పద్నాలుగు ఏప్రిల్ని అంబేద్కర్ జయంతిగా నిర్వహించడం జరుగుతుంది ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో అయినా మరణించడం జరిగింది ప్రస్తుతం మనం మొదటి ఎక్సర్సైజ్ చదువు దీంట్లో క్వశ్చన్స్ చూడండి మొదటి క్వశ్చన్ భారత్ కే సంవిధానికే నిర్మాత కాంతే భారత్కే సంవిధానికే నిర్మాత కాంతే భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రచించింది ఎవరు వే భారత్కే సంవిధానికే నిర్మాత థీకే నెక్స్ట్ క్వశ్చన్ అంబేడ్కర్ని సంవిధాన్కో కబ్ సమర్పిత్ కియా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎప్పుడు సభకి రాజ్యాంగ సభకి సమర్పించారు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిది ఉంచాస్ ఉన్నీస్ సో ఉంచాస్ ఛబ్బీస్ నవంబర్మే ఉన్నిస్ నవంబర్ సంవిధాన సభకు కియా నెక్స్ట్ క్వశ్చన్ అంబేద్కర్నే కిన్ కిన్ విశ్వవిద్యాలయం సి డాక్టరేట్ ప్రాప్తికి ఏ ఏ యూనివర్సిటీల నుంచి అయినా పిహెచ్డీ పట్టాన్ని పొందుకున్నారు చదువుకున్నారు అన్నమాట ఇక్కడ మనకి చూడండి లాస్ట్ లైన్లో కొలంబియా విశ్వవిద్యాలయ్ స్కూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ రెండు యూనివర్సిటీల నుంచి ఇతను పిహెచ్డీని పొందడం అనేది జరిగింది ఫిఫ్త్ ఫోర్త్ క్వశ్చన్ అంబేద్కర్కో భారతరత్నకే పురస్కారం సమానిత్ కియాగయా హే భారతరత్న అనేది అంబేద్కర్ గారికి ఎప్పుడు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన చనిపోయారు పంతొమ్మిది వందల తొంభైలో ఆయన మరణించిన తర్వాత భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది ఫిఫ్త్ క్వశ్చన్ అంబేద్కర్ జయంతి క మన జాతి అంబేద్కర్ జయంతి ఎప్పుడు చెప్ చేస్తారు ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఏప్రిల్కి అంబేద్కర్ జయంతి అనేది జరపడం జరుగుతుంది సెకండ్ ఎక్ససైజ్ మొదటి ఎక్ససైజ్ ఎగ్జాంపుల్ గాంధీజీ గారి గురించి ఉన్నాం వీడిచ్చిన ఎక్ససైజ్ అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ మదర్ తెరీసా మదర్ తెరిసా హైకి జస్క స్మరణ హోతే హి హమారా హృదయ శ్రద్ధ సేవ రుఠా మదర్ తెరిసా గురించి ఈ పారాగ్రాఫ్ మనకి మదర్ తెరీసా అనే పేరు ఎలాంటిదంటే ఆ నా ఆ యొక్క పేరుని మనం జ్ఞాపకం చేసుకుంటుంటేనే మన హృదయంలో శ్రద్ధ అనేది దయా అన్నది బయటకు వస్తాయి తెలుస్తాయి అన్నమాట మదర్ తెరీసా ఏ కేసీ మహాన్ ఆత్మథి మదర్ తెరీసా ఎలాంటి గొప్ప ఆత్మ అంటే జిన్క హృదయ సంసారికే తమాము దీన్ దరిద్ర బీమార్ అసహాయ గరీభంకెలి ధడక్ తాత ఆమె ఎంత మంచి మనిషి అంటే సంసార్కే తమాము దీన్ పంచంలో అనగారిపోయిన దీనులు దరిద్రులు రోగస్తులు అసహాయులు ఇంకా భేదవారు వీరి కోసం ఆమె హృదయం ఎప్పుడు కూడా ధడక్ తాత వాళ్ళ కోసమే ఆవిడ హృదయం అనేది ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేది ఈసీకారణ ను నా సంపూర్ణ జీవన ఉనికి సేవ ఆరు బలా లగాదియా ఆమె ఎప్పుడు పేదవారి కోసం అనగారిపోయిన వారి కోసం రోగుల కోసం ఉండేది కాబట్టి ఆవిడ జీవితం మొత్తం కూడా వీరి కోసమే వెచ్చించడం అనేది జరిగింది మదర్ తెరీసాక జన్ ఛబ్బీస్ ఆగస్ట్ ఉన్నీసా దస్కో యుగోస్లేవియామే లేవి ఇరవై ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల పదిలో ఈ జన్మించడం జరిగింది మదర్కా పురాణం ఆగ్నేష్ గోంజా జిజు తెరీసా ఆవిడ పూర్తి పేరు ఏంటంటే ఆగ్నేష్ గోంజా జిజు తెరీసా అల్బేనియన్ భాషమే గోంజాక అర్ధే పూలోంకి కలి చూడండి కలి అంటే మొగ్గ అని అర్థం పూ మొగ్గ అని అర్థం అనమాట అల్బే అల్బేనియన్ భాషలో గోంజా అంటే అర్థం మొగ్గ వే ఛే జనవరి నైన్టీన్ ట్వంటీ నైన్కు భారత్కి కోల్కత్తామే లోటో కావెంట్ పహించి వారు భారత్కి నాగరికత స్వీకారం కరలి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కలకత్తా వచ్చారు కలకత్తా వచ్చి లోరేటో కావెంట్ అనే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడి నుంచి ఇండియన్ సిటిజన్ని ఇండియన్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేసింది ఆవిడ ఇండియన్ కాదు ఇండియన్ భారతదేశ పౌరసత్వాన్ని పొందుకుంది వే ఏ అనుశాసిత శిక్షిక ఈవిడ ఒక మంచి టీచర్ అట విద్యార్థి ఉన్సే బహుత్ స్నేహకర్తే చాలా స్టూడెంట్స్ ఈతో ప్రేమగా స్నేహపూర్వకంగా ఉండేవారు మదర్ అనే భూకోం నిర్వస్త్ర బేఘర్ లంగడే లూలే అంధోం చర్మరోగ్ సే గ్రసి లోకి సహాయత కర్ణకి ఉన్ని సో మిషనరీస్ ఆఫ్ చా చారిటీ సంస్థకి స్థాపనకి ఎవరెవరి కోసం అట భూకోం ఆకలితో అలంపటించేవారు నిర్వస్త్ర వస్త్రాలు లేనివారు బేఘర్ ఇల్లు లేనివారు లంగడే లూలే అంటే కాళ్ళు చేతులు బారేనివారు అందోం గుడ్డివారు చర్మ రోగాలతో ఉన్నవారు అందరికీ సాయం చేయడానికి పంతొమ్మిది వందల యాభైలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థని ఈడ స్థాపించడం జరిగింది మదద్దరిస్ అనే నిర్మల హృదయవు నిర్మల్ శిశుభవన్కి నామసే ఆశ్రమం కోలేతే నిర్మల హృదయ్ నిర్మల్ శిశుభవన్ అనే ఒక ఆశ్రమాలను కూడా ఈమె స్థాపించడం జరిగింది నిర్మల్ హృదయకి ధ్యేయ అసాధ్య భీమారీసే పీడిత రోగి వా గరీబంకి సేవా కర్ణత నిర్మల హృదయ్ మెయిన్ ధ్యేయం ఏంటంటే అసాధ్య భీమారి అంటే ఎప్పటికీ రోగం రోగానికి మందు లేవు అన్న రోగాల నుంచి కాపాడడానికి ప్రజల్ని నిర్మల హృదయాన్ని సంస్థని స్థాపించడం జరిగింది అలాంటి వాళ్ళకి అంటే మరణకరమైన రోగాలు చికిత్స లేని లా ఇలాజ్ చికిత్స లేని రోగాలకి ఎవరైతే బానిస అదే బా బాధింపబడుతున్నారో అలాంటి వాళ్ళకి సేవ చేయడానికి నిర్మల హృదయాన్ని యొక్క యొక్క సంస్థను స్థాపించడం జరిగింది జిన్ జిన్హే సమాజనే బాహర్ ని కాల్ దియాహో నిర్మల్ శిశు భావానికి స్థాపన చూడండి సమాజే బాహర్ అంటే ఇప్పుడు ఇది ఉంటుంది సరే ఏంటది కుష్టి రోగం కుష్టి రోగం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు దగ్గర ఉంచుకోరు కదా వాళ్ళని ఏం చేస్తారు సమాజం నుంచి వెలివేసేసేవారు అనమాట అప్పట్లో అలాంటి వారిని ఏం చేసేవారంట ఈ నిర్మల్ హృదయాన్న భవనం ఏదైతే ఉందో ఇది సంస్థ ఆ సంస్థలో వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవారనమాట నిర్మల్ శిశు భవన్కి స్థాపన ఔర్ వేఘర్ సహాయత సహాయతకి వెళ్ళే హే ఇ నిర్మల్ శిశు భవన్ అనేది అనాథ పిల్లల కోసం తల్లిదండ్రులు పిల్లల కోసం ఈ యొక్క నే నిర్మల్ శిశు భవన్ అనేది ప్రారంభించడం జరిగింది మదర్కో మానవతాకి సేవకి వెళ్ళే అనేక అంతర్రాష్ట్రీయ సమ్మాన్ ఎవం పురస్కారం ప్రాప్తి అయ్యేహే ఈవుడికి ఈవిడి చేసే సేవలకు గాను అంతర్రాష్ట్రీయ పురస్కార్ సమ్మాన్ ఇంటర్నేషనల్ ఏంటది అవార్డ్స్ అనేవి చాలా రావడం జరిగింది భారత్ సర్కార్నే ఉ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మే పద్మశ్రీ ఆరు ఉన్నీ సౌ అశిమే దేశ్ కే సర్వోచ్ నాగరిక సమ్మాన్ భారతరత్న సే అలంకృతీయ హే పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మశ్రీ ఇచ్చారంట ఎనభైలో మన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది మానవ కళ్యాణ్కి వెళ్ళి ఏ కార్యం కి వజాసే ఉన్హే నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ మే నోబెల్ శాంతి పురస్కారం ఇలాత మానవ కళ్యాణ్ అంటే మానవ మానవ జాతి మంచు కోసం మేలు కోసం ఇవ్వడం చేసిన సేవలకు కానీ పంతొమ్మిది తొమ్మిదిలో నోబెల్ శాంతి పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది మదర్ తెరిశాఖ దేహాంత్ మదర్ తెరీసా ఎప్పుడు చనిపోయారంట ఫిఫ్త్ సెప్టెంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఫిఫ్త్ సెప్టెంబర్లో మదర్ తెరీసా మరణించడం జరిగింది ఆ ప్రశ్న దక్కి పహలా ప్రశ్న మదో తెరీసాకా జన్మ కబౌర్ కహాహువా మదర్ తెరీసా యొక్క జన్మం ఎలా జరిగింది చూడండి మనకి పారాగ్రాఫ్లు ఎప్పుడు ఎక్కడ మదో తెరీసాకా జన్మ ఛబ్బీస్ ఆగస్ట్ ఉన్నీస్సస్కో యుగోస్లేవియామే హువాత యుగోస్లేవియాలో జన్మించడం జరిగింది దూసరా ప్రశ్న గోంజాకా అద్ద క్యాహె గోంజా అంటే ఫులోంకా కలి అని మనం చూడం చూసాం చూడండి మనకి పారాగ్రాఫ్లో కనిపిస్తుంది ఫులోంకా కలీ అల్బేనియన్ భాషామే గోంజాకా ఫులోంకా కలి తీసరా సవాల్ మదర్ తెరీసే స్థాపిత్ ఆశ్రమంకా నాంబతాయే మదో తెరీసా స్థాపించిన ఈ యొక్క సంస్థల యొక్క పేర్లు చెప్పమంటున్నారు చూడండి మదర్ తెరీసానే నిర్మల్ హృదయ్ ఆర్ నిర్మల్ కే నాసే ఆశ్రమ్ కో ఈ యొక్క సంస్థలను కూడా ప్రారంభించడం జరిగింది భారత సర్కార్నే మదర్ తెరీసాకు కిన్ కిన్ పురస్కారం కియా భారత ప్రభుత్వం ఏ ఏ పురస్కారాలతో మదర్ తెరీసాని సన్మానించింది గౌరవించింది అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకి సమాధానం భారత సర్కార్నే ఉన్హే చూడండి నైన్టీన్ సిక్స్టీ టూ మే పద్మశ్రీ పద్మశ్రీ ఇచ్చింది అదే కాకుండా సర్వోచ్ నాగరిక సమ్మాన్ భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది ఇది భారతదేశం ఇచ్చిన పురస్కారాలు మాత్రమే అడిగారు కాబట్టి పద్మశ్రీ భారతరత్న మాత్రమే రాయాలి మదర్ తెరీసాకు నోబల్ శాంతి పురస్కారం కబ్ ప్రాప్తి హువా పాంచవ సవాల్ మదర్ తెరీసాకి నోబెల్ శాంతి పురస్కారం ఎప్పుడు లభించింది నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్లో మదర్ తెరీసాకి నోబెల్ శాంతి పురస్కారం అనేది రావడం జరిగింది ఇక్కడికి మనకి మదర్ తెరీసాకి సంబంధించిన పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ చూడండి భారతీయకు ప్రజాతాంత్రిక దేశ భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ఇది విశాల భారత్మే ఈ విశాల భారతదేశంలో చోలాస బావన్ భాషాయే బోలీజాతీయే పదహారు వందల యాభై రెండు భాషలు మాట్లాడతారట భారత్కి ముఖ్య భాష హిందీయే కానీ భారతదేశంలో మన మెయిన్ భాష ఏంటంటే మన రాష్ట్ర భాష రాజ్య భాష కామ్కాజీ భాష మానక్ భాష ఇవన్నీ కూడా హిందీ అన్నమాట హిందీ సభీ దేశవాసి ఏక సూత్రమే జోడితే హే హిందీ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకే ఒక మాట మీద నిలబడుతుంది అంటే మన దేశంలో ఇప్పుడు ఏదైనా విషయం తెలియాలంటే అందరి దాకా చేరాలంటే అది ఆంధ్ర వాళ్ళైనా తమిళ్ వాళ్ళైనా బెంగాలీ వాళ్ళైనా మరాఠీ వాళ్ళైనా మారవాడీ వాళ్ళైనా భోజ్పూరి అయినా బీహారీ అయినా ఏ భాష వాళ్ళైనా సరే ఆ విషయాన్ని మన హిందీలో కనుక చెప్పడం జరిగిందైతే ఆ విషయం దేశంలోని ప్రతి ప్రజలకి ప్రతి సామాన్య మనిషికి చేరడం అనేది జరుగుతుంది సో మన దేశాన్ని ఒకే తాటి మీద నడిపిస్తున్న భాష हिंदी हिंदी मीठी तथा है। हिंदी भाषा थी अने जनमान प्रजल ईजी यह एक वैज्ञानिक भाषा भी है सैंटिफि लांग्वेजूर इसमें जो बोला जाता है वह लिखा जाता है ये विधग रास्ता अद विधा चाहिए चूँ येटर यानी एकदा मिस्ट्री चलो गाँव ఒత్తు ఒకలాగా రాసి ఇంకోలా చదవడం కానీ జ జరగదు హిందీ అని ఉంది చూడండి హిందీ హీ తర్వాత మనకి బిందువు అనుస్వార్ ఉంది ఆ అనుస్వారే పలికాని తప్ప అక్కడ ఇంకొక మనం వేరే అక్షరం అనేది పలకలేదు అదే మనకి ఇంగ్లీష్ భాషలో చూస్తే కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయి అప్పుడు సైలెంట్ లెటర్ అన్నదాన్ని మనం ఏం చేస్తాం దాని పలకం కదా దాన్ని పలకుండా అప్పుడు రైట్ అని ఉంది డబల్యూ ఆర్ఐటికి అక్కడ డబల్యూ సైలెంట్ డబల్యూ పలకం का हिंदी में एलेंट लैटर्स इलांटे उम्मीद रास्ता अदे विधा चल जरूर हिंदी भारत की राजभाषा और राष्ट्र भाषा मन भारत देशा की हिंदी नेशनल ंग्वेज हिंदी को भारत की राजभाषा के रूप में हिंदी ने भारत देशा की नाशनल का चौदो सितंबर उन्नीस सौ उजास्को स्वीकार पंद नई तुम्हे पदनाग सैप्टर दी राजभाष का देशा की स्वीक जी इसके बाद संविधान के अनुच्छेद थ्री फॉर्टी थ्री से थ्री फिफ्टी तक राजाषा के संबंध में व्यवस्था की गई है मन 343 पैराग्रफ थ्री फोर्टी थ्री नीचे थ्री फिफ्टी वन को पाराग्राफ राजभाष रच्चन इसकी स्मृति को ताजा रखने के लिए या स्मृति के लिए रूप में फोर्टीन सितंबर का दिन హర్ హర్ సార్ హిందీ దివస్ కే రూపమే మనయాజాతాయి ఈ విషయాన్ని ప్రజలందరికీ గుర్తుంచుకోవడానికి ఒక స్మృతిలాగా ఉండడానికి ప్రతి సంవత్సరం కూడా ఫోర్టీన్ సెప్టెంబర్ని మనకి హిందీ దివస్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది ధారా త్రీ ఫార్టీ వన్ వన్కే అనుసార్ భారతీయ సంఘీ రాజ్భాషా హిందీ ఏం లిపి దేవనాగరి త్రీ ఫార్టీ వన్ అనుశ్చేదిలో ఒకటో ధారాలో ఉన్న ఆర్టికల్ ప్రకారం హిందీకి భాష అదే మన దేశ మన దేశానికి సంఘ భాష హిందీ అని దాని లిపి దేవనాగిరి అని చెప్పడం జరిగింది అవి సంఖ్య శాసకీయ ప్రయోజనం కెలి ప్రయోగం అనేవాళ్ళే అంకొంక రూపే భారతీయ అంకొంక రూప్ అంతరాష్ట్రీయ రూపుగా చూడండి శాసకీయ ప్రయోజనం అంటే అడ్మినిస్ట్రేషివ్ అడ్మినిస్ట్రేషన్ యూజెస్ కోసం కూడా మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా మన హిందీని ఉపయోగించడం జరిగింది అఫీషియల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ కూడా హిందీ మన భారతదేశానికి భారతీయ సంవిధానికి ధారా త్రీ ఫార్టీ వన్కి ఆన్సర్ ఫోర్టీన్ సితెంబర్ ఉన్నీస్సో పచాసుకు రాష్ట్ర కే రూపమే హిందీకు ఘోషిత్ అయ్యాహే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పద్నాలుగు సెప్టెంబర్ని రాజభాషగా చేశారు అదే పంతొమ్మిది వందల యాభై అప్పుడు పంతొమ్మిది నలభై తొమ్మిదిలో స్వీకరించారు పంతొమ్మిది వందల యాభైలో ఘోషిత్ అంటే ప్రకటించారు అన్నమాట ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకున్నారు వన్ ఇయర్ పట్టింది दाँ वो प्रजल अनाउंस चेयरानी भारत में सैकड़ों भाषा ये बोले जाने पर भी जिनमें से पंद्रह भाषाओं का संविधान में राष्ट्रभाषा के रूप में मान्यता दी गई है जो भारत की करेंसी या मुद्रा पर हिंदी और अंग्रेजी के अलावा पंद्रह भाषाओं का प्रयोग होता है मन इंडियन करंशी लो करेंसी नोट में कोई भाषल బోల్డ్ అనే భాషలు ఉన్నప్పటికీ పదిహేను భాషలను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఆ పదిహేను భాషలు హిందీ ఇంగ్లీషే కాకుండా ఇంకా పదిహేను భాషలు అనేవి మన నోట్ల మీద పద్దెనిమిది భాషలు ఉంటాయి యాక్చువల్లీ హిందీ ఇంగ్లీషే కాకుండా ఇంకా పదహారు భాషలు అనేవి మన కరెన్సీ నోట్ల మీద ఉంటాయి అన్నమాట ఇది మనకి హిందీ భాష గురించి ఇచ్చిన పారాగ్రాఫ్ దీని క్వశ్చన్స్ చూద్దాం భారత్ కే రాజభాషతదా రాష్ట్రభాష ఖ్యాతి నేషనల్ లాంగ్వేజ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ భారత్ దేశానికి ఏ ఏ భాష అని చెప్పబడుతుందండి ఏ ఏ భాష ఓకే భాష ఏ రెండు భాషలు కాదు హిందీ మన భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ ఆర్ ఆఫీషియల్ లాంగ్వేజ్ బి హిందీని కో రాజభాష కే రూపమే కబ్ స్వీకార్ కియా గయా హై అంటే యెపుడు రాజభాష అని చెప్పేసి రాజభాష అంటే ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఎప్పుడు స్వీకరించారని చెప్పడుతున్నాడు అది ఎప్పుడు స్వీకరించారు ఫోర్టీన్ సితెంబర్ ఉన్నీసో ఉంచాస్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫోర్టీన్ సెప్టెంబర్ని స్వీకరించడం జరిగింది హిందీ దివస్ కబ్ మన జాతే హిందీ దివస్ మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఫోర్టీన్ సెప్టెంబర్ ఫోర్టీన్ సెప్టెంబర్ని హిందీ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి మనకు పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది చూడండి ఇది భారత్కి కరెన్సీ యా ముద్రాపర్కితనీ భాషావంక ప్రయోగ భారతదేశం యొక్క కరెన్సీ మీద కొన్ని భాషలు అయితే ఉన్నాయి అందులోని ఎన్ని భాషల్ని మనం ఉపయోగిస్తామని అడుగుతున్నాడు పారాగ్రాఫ్లో చూడండి భారత్ మీద సైకడం భాషయే బోలే జానే భారతదేశంలో చాలా భాషలు ఉపయోగించినా సరే పంద్రవ భాషావంకో సంవిధానమే రాష్ట్ర భాషకే రూపమే మాన్యత దిగే పదిహేను భాషలకే రాజ్యాంగంలో రాష్ట్ర భాష రూపంలో గౌరవం అనేది ఇవ్వడం జరిగింది భారత్కి కరెన్సీ ఆ ముద్రాపర్ భారతదేశం యొక్క స్టాంప్ మీద కానీ కరెన్సీ మీద కానీ హిందీ ఆర్ అంగ్రేజీకే అలావా హిందీ అంగ్రేజీ మాత్రమే కాకుండా పదిహేను భాషలను ఉపయోగించడం జరిగిందన్నది మనకు ఆన్సర్ హిందీ ఆర్ అంగ్రేజీకే అలావా పంద్ర కిత్తని భాష అది ఇది కలిపి మొత్తం సోలహ భాషయే ఉపర్యుక్త గద్యాంశగా ఉచిత శీర్షక్ పైనిచ్చిన గద్యాంశానికి ఒక మంచి హెడ్డింగ్ పెట్టాలంట మంచి హెడ్డింగ్ ఏం పెట్టచ్చు మంచి హెడ్డింగ్ ఏం పెట్టచ్చు అంటే నేషనల్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ కదా మన భారతదేశానికి సో దీనికి హెడ్డింగ్ ఏమని ఆలోచించవచ్చు అంటే భారత్కి రాజ్భాష రాష్ట్ర భాష హిందీ అని పెట్టండి లేకపోతే హిందీ రాజభాష అని పెట్టండి మీ ఇష్టం గద్దాంస్కి షార్ట్గా ఉండాలి అట్రాక్టివ్గా ఉండాలి అలాంటి టైటిల్ ఏదైనా మీరు పెట్టచ్చు ఆ టైటిల్ మీరు ఏదైనా పెట్టచ్చు మేము ఇచ్చిందో పెట్టక్కర్లేదు తర్వాత లాస్ట్ ఎక్ససైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ మనకి ఒక రైటర్ గురించి ఇవ్వడం జరిగింది చూద్దాం ఆ రైటర్ గురించి కూడా చెప్పుకుంటే ఈ ఎక్సర్సైజ్ మనకి కంప్లీట్ చౌదా ఎక్ససైజ్ చౌదా అభ్యాస్ అగ్నేయ్జీ అగ్నేయ్ సచిదానంద్ హీరానంద్ వాత్సాయన్ అగ్నేయ్ ఈయొక్క హిందీ కవి కవి మాత్రమే కాదు కహానీలు రాశారు నాటకారు కూడా సరే పడి గేహం ఇంకా జన్ పంతొమ్మిది వందల పదకొండులో జిలా దేవరియాకి ఖుషీనగర్ నామక్ గావ్ మే హువాతా దేవరియా అనే జిల్లాలో కుషీనగర్ అనే ఒక గ్రామంలో పంతొమ్మిది వందల పదకొండులో అగ్గేజీ జన్మించడం జరిగింది ఆప్ కురాణా చూడండి కింద క్వశ్చన్స్ అగేజీ క జన్మ కబ్ అవుర్ కహాహువా ఈయన ఎప్పుడు జన్మించారు ఎక్కడ అని అడుగుతున్నాడు చూడండి ఫస్ట్ ఫస్ట్ లైన్లోనే మనకి ఆన్సర్ అనేది ఉండడం జరిగింది ఫస్ట్ లైన్లో మనకి ఆన్సర్ ఉంది చూడండి ఇంకా జన్మ నైన్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్ దేవరియాజిలా ఆర్ కుషినగర్ కావు అప్కా పురాణం సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్ అగైత ఆయన పూర్తి పేరు సచ్చిదానంద్ హీరానంద్ వాగ్గేయ్ దూసరా సవాల్ చెక్కే అగ్గైకా పురాణం ఖ్యాత అని ఒక రెండవ ప్రశ్నలే ఉంది ఆయన పూర్తి పేరు ఏంటనే ఉంది సచ్చిదానంద్ హీరానంద్ వాత్సాయన్ అగ్గేయ్ కవి ఉపనామ ఉపనామహే అగ్గే అనేది ఈయన యొక్క ఉపనామం అంటే ఇంకొక పేరు కలం పేరు చెప్పబడుతుంది ఉపనాం అగ్గై క అగ్గై కవి కవ ఉపనామ ఈ కవి యొక్క ఒక మనిషికి ఒక పేర్లే కాకుండా ఇంట్లో నిక్ నేమ్స్ అవి ఇవి ఉంటాయి కదా అలాగే అగ్గేజీకి కూడా అనేది ఉంది అప్పటి బాల్యావస్థ లక్నౌ కాశ్మీర్ నలందా పాట్నా ఆర్ నీలగిరి ఆదమే వ్యతీత ఈయన చిన్నప్పుడు బాల్యం ఎక్కడెక్కడ గడిచిందట లక్నౌ కాశ్మీర్ నలందా పాట్నా నీలగిరి ఈ ప్రాంతాల్లో ఈయన బాల్యం అనేది గర్తించడం జరిగింది ఈసీ బీచ్మే ఈయన హోనే సంస్కృత ఫారసీ తన్ని భారతీయ భాష అధ్యయనంకి ఈ సమయంలోనే ఈయన సంస్కృతం చదివారు ఫారసీ భాష చదివారు ఇంకా అనేకమైన భాషలు అనేది అధ్యయనం చేయడం జరిగింది మద్రాస్ తథా లాహోర్సే అప్ని బిఎస్సి తథా అంగ్రేజీ ఎంఏకి పరీక్ష అయ్యే ఉత్తీర్ణకి మద్రాసులో లాహోర్లో ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది లాహోర్ మద్రాసులోని లాహోర్లో మద్రాసులోనేమో బీఎస్సీ చదివారు లాహోర్లో అంగ్రేజీ ఎంఏ అనేది ఈయన చేయడం జరిగింది ఇంగ్లీష్లో ఎంఏ చేశారనమాట ఎంఏ ఇంగ్లీష్ అగేనే దీన్మాన్ ప్రతీక్ తథా తారసప్తక్ పత్రిక ఒక సంపాదన ప్రకాశంకి ఆహే దీన్మాన్ ప్రతీక్ తార సప్తక్ అనే ఒక పత్రికలకి ఈయన ఎడిటర్గా వ్యవహరించారు అదే కాకుండా పబ్లిషింగ్ కూడా చేశారు అనమాట తార సప్తక్ సంపాదనకే సాత్సాత్ హిందీమే ప్రయోగవాదక సూత్రపాత హువాహే ఆహే ప్రయోగవాద అంటే కొత్త విషయాల్ని ప్రయత్నించడం అనమాట ఇప్పటి వరకు ఎవరైనా ఒక పాతకాలంలో ఎప్పుడు సాహిత్యం గురించి కానీ కవుల గురించి కానీ కవులు యొక్క గొప్పతనాల గురించి కానీ యుద్ధాల గురించి రచిస్తూ ఉంటారు కొత్తగా ఈ కవి ఏం చేశారంటే ఆలోచించి అంటే లేని కథని కొత్తగా ఆలోచించి రాయడం అనేది స్టార్ట్ చేశారు అదే ప్రయోగవాది యుగ అనమాట దానికి ఈయన నాంది పునాది వేసిన వ్యక్తి ఉపన్యాస కహాని తథా నిబంధాదికే అతిరిక్త ఇనికి కొంచెం కావ్య రచనయే భగ్నదూత్ చింత ప్రియజన్ అవర్ హరి ఘాస్బర్ క్షణర్ ఇవన్నీ అనే యొక్క కొన్ని రచనలు ఉపన్యాసక క్షేత్రమే శేఖర్ ఎక్ జీవని ఇంకో విశేష ఖ్యాతి ప్రధానికి శేఖర్ ఎక్ జీవని అనే ఒక నోవల్ ఇతనికి ఎక్కువ ఖ్యాతిని కీర్తన అనేది తెచ్చిపెట్టడం జరిగింది ఉన్హోనే జపాన్కి హైకు కవిత ఒంకా అనువాద ఖ్యాత జపాన్లో ఉన్న హైకో అనే ఒక కవి యొక్క కవితని ఇతను ట్రాన్స్లేట్ చేయడం జరిగింది తర్వాత శ్రీ అగ్గైకా దేహాంత సన్ ఉన్న సౌ సతాసి ఈమె హువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చనిపోవడం జరిగింది రెండు ప్రశ్నలు చేసాం మూడో ప్రశ్న చూడండి అగ్గేనే కిన్ కిన్ పత్రికా వంక సంపాదనే ప్రకాశిత్ ఏ పత్రికలకి ఈయన ఎడిటింగ్ పబ్లిషింగ్ కూడా చేశారు చూడండి ఉంది దీని మాన్ ప్రతీక్ సప్తక్ ఇవేగా ఈ మూడు పత్రికలకి ఈయన సంపాదకీయడం చేయడం అనేది జరిగింది అగ్గైనే ప్రసిద్ధ్ ఉపన్యాసక క్యా ఖ్యాత ఈయన ప్రసిద్ధ ఉపన్యాసం ఫేమస్ నావల్ ఈయన ఫేమస్ అయిన నావల్ పేరు ఏంటంటే శేఖర్ యగజీవని ఇది ఈయన యొక్క ప్రసిద్ధమైన నవెల్ అజ్ఞానే కినుక అనువాదికీయ ఈయన ఎవరి యొక్క రచనల్ని అనువాద చేయడం జరిగింది హైకు జపాన్కి హైకు జపాన్కి హైకు లాస్ట్ లైన్లో ఉంది జపాన్కి హైకు ఇవైనా రచించడం జరిగింది ఇక్కడికి మనకి అప్పటి గద్యాంశ అనే గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయింది